ಇದು ಲೈವ್ ಇದೆ, ಕಾರ್ದು ಲೈವ್ ಇದೆ. ప్రజాస్వామిక శక్తుల ఐక్యత,
చేయాలి, ప్రజాస్వామిక శక్తుల ఐక్యత రద్దు చేయాలి, ఈవీఎంలను వెంటనే రద్దు చేయాలి, ఈవీఎంలను వెంటనే కొట్టిల్లాలి. తిరుమల బలవన్ గారి నాయకత్వము కొట్టిల్లాలి. విముక్త చిరుతల పార్టీ నాయకులు తిరుమల బలవన్ గారి నాయకత్వము జిందాబాద్ విసికే జిందాబాద్ విసికే జిందాబాద్. ఉపసంహరించుకోవాలి సిఏఏను, ఉపసంహరించుకోవాలి సిఏఏను, ఉపసంహరించుకోవాలి పార్టీ పోరాటాలు మీ అందరికీ వచ్చిన మీ అందరికి ముందుగా విప్లవ జేబీలు. ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో వీసీకే పార్టీ ఆధ్వర్యంలో ఈవీఎంలని విత్డ్రా చేయాలని, ఒకవేళ ఈవీఎంలని విత్డ్రా చేయకపోతే వీవీ ప్యాట్లని 100% లెక్కించాలని, ఆ వీవీ ప్యాట్ల స్లిప్ని ఓటర్కే ఇవ్వాలని, ఆ ఓటరే ఒక బాక్స్లో వేయాలని, కౌంటింగ్ సందర్భంగా ఫస్ట్ ఆ బాక్స్లో వేసిన ఓటర్ స్లిప్లనే ముందు లెక్కించిన తర్వాత ఈవీఎంలని లెక్కించాలనే డిమాండ్ చేస్తూ వీసీకే ఆధ్వర్యంలో 5 రాష్ట్రాల్లో కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇవాళ మన అందరికీ సంతోషంగా ఉన్నది, గర్వంగా ఉన్నది, మన నాయకులు సనాతన ఫాసిజానికి దేశవ్యాప్తంగా అన్కాంప్రమైజ్డ్గా స్ట్రగుల్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ లీడర్ డాక్టర్ తోల్ తిరుమల గారు ఈరోజు మన హైదరాబాద్కు వచ్చారు. తిరుమావలోన్ గారి ఆలోచన మేరకు వీసీకే పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి అంబేద్కరైటు ఉద్యమ నాయకులు మన మహేశ్వరరాజు గారికి, అదేవిధంగా వీరస్వామి గారికి, అదేవిధంగా కోర జనార్దన్ గారికి, బీసీ నాయకులు కోర జనార్దన్ గారికి, కాసిం మహమ్మద్ ఖాన్ గారికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్ గారికి, ఆంధ్ర రాష్ట్ర జనరల్ సెక్రటరీ పీటీఎం శివ గారికి, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ అయినటువంటి మా సోదరులు నాయకులు బాలసింగం గారికి, ఈ కార్యక్రమంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని నిర్మిస్తున్నటువంటి మా నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ మత్స దేవేందర్ గారికి, జనరల్ సెక్రటరీ ఆనంద్ గారికి,
అదే విధంగా కోశాధికారి మా దానవైన రవి గారికి, అధికార ప్రతినిధి మా శ్యామ్ గారికి, అదే విధంగా మా రాష్ట్ర కార్యదర్శి ప్రజానాయకుడు మా మంచింటి అంజయ్య గారికి, మేడ్చల్లు జిల్లా అధ్యక్షులు రవి గారికి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు అంబాల అనిల్ గారికి, ఇంకా చాలా నలుమూలల నుంచి వచ్చినటువంటి మీ అందరికి ముందుగా విప్లవ జై భీములు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఈ రోజు దేశంలో నిన్ననే ఒక సాయంత్రము ఒక దుర్మార్గమైన చట్టము అమల్లోకి వచ్చింది. సిఏఏ అనే చట్టాన్ని తీసుకొచ్చారు, పౌరసత్వం అనే చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని గత సంవత్సరం కన్నా ముందు అస్సాంలో బలవంతంగా అమలు చేశారు. అస్సాంలో ముస్లింలు ఎవరో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని గుర్తుపట్టడానికి అని చెప్పి ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ వాస్తవంలో ఏం జరిగిందంటే, ఈ సోకాళ్ళు హిందువులు అని చెప్పబడుతున్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలే ఎక్కువ నష్టపోయారు. సరి అయిన ఆధారాలు లేని కారణంగా, లేదంటే పేరు లిస్టులో ఉన్న పేర్లు టాలీ కాని కారణంగా వేలాది మంది సంవత్సరాల తరబడి జైల్లో మగ్గిపోయిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి సిఏఏని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం రాత్రి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని విముక్త చిరుతల పార్టీ తిరుమావరవన్ గారు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అందుకని ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కే ఒక ఆయుధం. అలాంటి ఓటు హక్కుని బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య పిల్లల్ని కోల్పోయి మనల్ందరినీ కాపాడడానికి, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి మన అందరికీ ఇచ్చినటువంటి ఓటు హక్కుని ఎలక్ట్రాన్ ఓటింగ్ మిషన్ ద్వారా మన ఓటుని దొంగిలిస్తున్నటువంటి ఒక పరిస్థితి బీజేపీ తీసుకొచ్చింది. అందుకని ఈ దేశంలో ఓటు హక్కుని పునరుద్ధరించాలని, ఈవీఎంలను రద్దు చేయాలని పోరాటం చేస్తున్న ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరికీ జై భీమ్. ఈ రోజున బీసీకే పార్టీ అధ్యక్షులు తిరుమలరావు గారి పిలుపు మేరకు అన్ని తెలుగు సౌత్ ఇండియన్ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల ముఖ్య నగరాల్లో ఈ రోజున ఈవీఎంలకి వ్యతిరేకంగా ఒకవేళ ఈవీఎంలు పెట్టేటట్లయితే వీవీప్యాట్ స్లిప్లు పెట్టాలనేటువంటి డిమాండ్తో ప్రతి రాష్ట్రంలోని ఆ రాజధానుల్లో ఈరోజు జరుగుతూ ఉంది. ఈ రోజున మనకి మన అదృష్టం మన లీడర్ తిరుమావలన్ గారు ఇక్కడ హైదరాబాద్లో జరిగే ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవీఎంలు కానీ ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ కానీ అప్పుడు ఉన్నటువంటి సెషన్ ప్రభుత్వం తర్వాత ఒక్కొక్కరే ఆ ఎలక్షన్ కమిషన్ నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు. రాజ్యాంగంలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు చీఫ్ ముగ్గురు ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ని వాళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీసేసి ప్రధానమంత్రి సూచించినటువంటి కేంద్ర మంత్రిని అందులో సభ్యులుగా చేర్చారు. అలా ప్రతిసారి ఇప్పుడున్నటువంటి జనాభిప్రాయం ఏంటంటే ఈవీఎంల వల్లే నరేంద్ర మోడీ గెలుస్తున్నాడు. ఇక్కడ కూడాను బండి సంజయ్ ఒకసారి పోటీ చేస్తే బండి సంజయ్ ఒక్కడే గెలిచాడు, ఆ నియోజకవర్గంలో ఉన్న మిగతా ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోయారు. ఇదే ఈవీఎంని వాళ్ళు మార్పింగ్ చేస్తున్నారంటానికి తార్కాణం. అలాంటి పరిస్థితుల్లో ఈవీఎంలని నిషేధించమని కోరుతున్నాం. కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గర పెడుతున్నందున ఒకవేళ ఈవీఎంలు ఉపయోగించేటట్టయితే ఈవీఎంలు ఉన్నటువంటి అనుబంధంగా ఉన్న వీవీప్యాట్ స్లిప్పుల్ని ఓటర్ చేతికి ఇవ్వాలి. ఓటర్ స్వయంగా దాన్ని బాక్సులో వేసినప్పుడు అది బాగుంటుందనే ఉద్దేశం. ఇది ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో బ్యాలెట్ పద్ధతిని ప్రవేశపెట్టి ఆ బ్యాలెట్ పద్ధతిని చూస్తే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయానికి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈ వీడియో లెక్కేయకుండా కేవలం ఏదో నామినల్కి 5-6 లెక్కేస్తాం అనుమానవుతుందని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో డాక్టర్ పలు తిరుమావరం గారు మనకి ఒక ప్రజలకు ఒక పిలిపించారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే మనం ఖచ్చితంగా వీవీప్యాట్లు అనేవి లెక్కించాలి, 100% లెక్కించాలని పిలిపించారు. ఆ పిలుపుని మీరు అందరూ అందుకుని
బీసీకే చేస్తున్నటువంటి పోరాటాన్ని ప్రజలందరూ బలపరచాలని కోరుతున్నాను. జై భీమ్. జై భీమ్. విద్యాసాగర్ గారికి వందనాలు. ఇప్పుడు మహేశ్వరరావు గారిని హిందీలో ఈవీఎంల గురించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. హిందీ అరే దేశ్ వినేగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to thank our driver, Tiger, Paul Thirumavalan ji for coming to Hyderabad. To support this Dharna program led by our Honorable Telangana President. I would like to thank you, sir, for boosting us morally and physically. I thank you so much, along with Balasingham ji. Also, I thank for attending this program. ఈరోజు మీ అందరికీ తెలుసు, భారతదేశంలో ఒకే ఒక పార్టీ ఉన్నది. ఏదైతే ఈవీఎంల మీద ఈవీఎంల బలంతో 400 సీట్లు మేము గెలుస్తామంటున్నాం. 400 సీట్లు అంకె ఎక్కడ నుండి వచ్చింది? 370 అనే ఒక అంకె చెప్తున్నారు. ఆర్టికల్ 370ని గుర్తు చేయడానికే ఈ రోజు 370 బీజేపీకి వస్తుంది, మిగతాయి వాళ్ళకు వస్తాయి అంటుంది. అంటే ఈవీఎంల మీద వాళ్ళకి అంత భరోసా ఉన్నది, ఈవీఎంల అంత పగటిబందుగా వాళ్ళు కాన్స్పరసీ చేస్తున్నారు. దీనికి తిప్పి కొట్టడానికి మన తలైవారైన కోల్ తిరుమవలన్ గారు, ఎవరైతే ఈ దక్షిణ భారతదేశంలో ఒక టైగర్ లాగా ఉన్నారో, మన అందరికీ అండగా ఉన్నారో, వారు ఈ మూమెంట్ని, ఈ ఉద్యమాన్ని ముందు తీసుకొచ్చారు. ఈరోజు మనం అందరం కూడా ఈరోజు అన్ని పార్టీలకు అనకుండా, సంఘాలకు అనకుండా, అందరికీ అతీతంగా ఈరోజు ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీఎస్టీ ఆర్గనైజేషన్ మన తలైవారు గారికి అండగా నిలబడుతుంది. ఇక్కడ వచ్చి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఈరోజు మనందరికీ తెలుసు, జర్మనీ, జపాన్, యుఎస్ఏ, అన్ని దేశాలు ఏవైతే అగ్ర దేశాలు ఉన్నాయో వారు సైతం ఈరోజు వీవీప్యాట్లు కానీ ఈ ఈవీఎంలతో ఫ్రాడ్ అవుతుందని తేల్చి వాళ్ళు ఈవీఎంలను బంద్ చేశారు. ఆఖరికి వస్తే మన చిన్న చిన్న దేశము బంగ్లాదేశ్ అటువంటిది కూడా ఈరోజు ఈవీఎంలను పక్కన జరిపి బ్యాలెట్కు వచ్చారు. మరి మోదీ గారు మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే చెప్పని, ఇంకా శ్రీనగర్ సహీ హై ఆప్కే పాస్ ఈవీఎం అటాకే ఏక్ సౌ సీట్ జీత్ కే దిఖావ్ హమ్ బతాయేంగే ఆప్కో. ఏక్ సౌ సీట్ ఈవీఎం అటాకే ఆప్ ఇత్తా బోల్ రహే హమ్ వో కర్తే యే కర్తే కల్ షామ్ హీ ఆప్ సీఏ లానే కీ జరూరత్ క్యా హై. కల్ రంజాన్ కా పహలా దిన్ థా, వో భీ జాన్ బూజ్ కర్ ఆప్ కల్ రంజాన్ కే దిన్ హమారే ముస్లిం భాయియోం కో దర్ద్ పహుంచానే కే లియే ఉంకే అచ్చే రుగునా ఆప్ రంజాన్ కే దినోం కో గడబడ్ కర్నే కే లియే ఆజ్ ఆప్ సీఏ లాయే. ఏ నీ చలేగా సీఏ ఆపో వాపస్ లేనా హోగా ఔర్ ఉస్సే హమారా కిసీ కా భీ ఫైదా నహీ హై. ఔర్ హమ్ యహీ బోల్ రహే ఆజ్ సబ్ 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 హమారీ భారత్ కీ జనతా సే యే అపీల్ కర్ రహే జో తిరుమవలన్ జీ ఆజ్ యే ముద్దా ఉఠాయే యే దేశ్ భర్ మే లేకే జానే కీ కోషిష్ కర్నా చాహియే. సబ్ లోగ్ మిల్ కర్ ఫిర్ ఆజ్ తిరుమవలన్ జీ కే హాత్ మజబూత్ కర్ కర్ హమ్ పూరే దేశ్ మే యే ముహిమ్ చలా కర్ ఈవీఎం కో అదాయ్ తక్ హమ్ సోయేంగే నహీ బోల్ కర్ మే ఆజ్ యే అవసర్ దియా హమారే దిల్కర్ సింహా జీ ఉన్కా ధన్యవాద్ ఔర్ హమారే తలైవార్ కా ధన్యవాద్ కర్తా హూం. జై భీమ్. జై భీమ్. జై భీమ్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల లీడర్తో ఇప్పుడు మన లీడర్ తిరుమావలన్ సారు మీడియాను ఉద్దేశించి, మనందరిని ఉద్దేశించి మాట్లాడతారు. ఈవీఎం హటావ్, దేశీ బచావ్. ఈవీఎం హటావ్, దేశీ బచావ్. ఈవీఎం హటావ్, దేశీ బచావ్. తిలాలి తిరుమావలన్ గారి నాయకత్వం. వందిలాలి వందిలాలి. తిలాలి తిరుమావలన్ గారి నాయకత్వం. వందిలాలి వందిలాలి. రద్దు చేయాలి ఈవీఎంలను వెంటనే. రద్దు చేయాలి, రద్దు చేయాలి. రికార్డ్ తెలుగు రాష్ట్రం తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ తర్వాత తెలుగులో ఆన్ బిగా పాప్ Telangana BCK. We are here to protest against EVM transparency of the BJP government. All over the country, a year-long protest is going on in Delhi Jantar Mantar against EVM. The people of India is requesting the government to implement the old paper ballot system instead of
ఈవీఎం బికాస్ వీఆర్ ఆల్సో జాయినింగ్ విత్ దమ్ దట్ ది రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ ఓల్డ్ బ్యాలెట్ సిస్టమ్ బట్ నౌ వీఆర్ పార్ట్ ఆఫ్ ది ఇండియా బ్లాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా అలయన్స్ వి డిమాండ్ ఎలక్షన్ కమిషన్ టు ఇంప్లిమెంట్ 100% వీవీప్యాట్ అక్నాలెడ్జ్మెంట్ రిసీవ్ హస్ బీన్ దేర్ ఇన్ ద సెపరేట్ బ్యాలెట్ బాక్స్ అట్ ద టైమ్ ఆఫ్ కౌంటింగ్ ఎలక్షన్ కమిషన్ షుడ్ కౌంట్ ఓన్లీ వీవీప్యాట్ అక్నాలెడ్జ్మెంట్ రిసీవ్స్ దే హ్యావ్ టు డిక్లేర్ ద రిజల్ట్స్ ఆఫ్టర్ కౌంటింగ్ ది వీవీప్యాట్ రిసీవ్స్ దిస్ ఈస్ అవర్ మెయిన్ డిమాండ్ ఫర్ దిస్ ప్రొటెస్ట్ వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీసీకే వి డిమాండ్ ఎలక్షన్ కమిషన్ టు ఇంప్లిమెంట్ 100% వీవీప్యాట్ సిస్టమ్ కౌంట్ వీవీప్యాట్ రిసీట్స్ అండ్ డిక్లేర్ ద రిజల్ట్స్ దిస్ ఇస్ ద మెయిన్ మోటో అనదర్ వన్ ఇంపార్టెంట్ మెసేజ్ నౌ ద బీజేపీ గవర్నమెంట్ ఇంప్లిమెంటింగ్ సిఏఏ ఆల్ ది డెమోక్రాట్స్ అపోజింగ్ నాట్ టు ఇంప్లిమెంట్ సిఏఏ బికాస్ దిస్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషన్ యాంటీ సెక్యులరిజం ద సిఏఏ against Muslims. BJP and Sangh Parivas are having a conspiracy at the time of election by implementing this CIA, provoking Hindu people against minorities to polarize the vote. So they want to polarize the majoritarian people of India, Hindu society, against the minorities. So we, BCK, is strongly condemned this attitude of BJP. We demand to withdraw CAA and secure, protect secularism, to protect our constitution. ఈరోజు బీసీకే పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈవీఎంలను రద్దు చేయాలని, ఒకవేళ ఈవీఎంలను కొనసాగించితే కనుక ఓటర్ వెరిఫికేషన్ స్లిప్లని వీవీప్యాట్లని 100% లెక్కించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అట్లాగే నిన్న రాత్రి నుండి సెంట్రల్ గవర్నమెంట్ సిఏఏ అనే చట్టాన్ని అమలుకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులని పోలరైజ్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని బీసీకే పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది, వ్యతిరేకిస్తున్నది. ఆ చట్టాన్ని విత్డ్రా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నది. రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి మౌలికమైన హక్కు, ఓటు హక్కు, దాన్ని హరించి వేసే విధంగా ఈవీఎంలు ఉన్నాయి కాబట్టి ఆ ఈవీఎంలని తీసివేసి బ్యాలెట్ పేపర్లని తిరిగి తీసుకురావాలని ఎలక్షన్ కమిషన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎలక్షన్స్ సమయంలో సిఏఏ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కాబట్టి సిఏఏ అమలు చేయడాన్ని వెంటనే ఆపివేయాలని ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కూడా బీసీకే తరఫున ఈసీఐని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది. కాన్స్టిట్యూషన్ని కాపాడుకోవడానికి, దేశాన్ని కాపాడుకోవడానికి రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని, నరేంద్ర మోడీని అధికారంలోంచి గద్దె దించాలని విముక్త చిరుతల కక్షి తరఫున కోరుతున్నాం ప్రజల్ని. థ్యాంక్ యూ. ఇప్పుడు
మన లీడర్ తిరుమావళన్ గారు తమిళంలో మాట్లాడతారు. ఆ ప్రసంగాన్ని మన ఆంధ్ర నాయకులు ప్రభు గారు తెలుగులో అనువాదం చేస్తారు. Now I request our leader to address in Tamil. తెలంగాణ మాநில தலைவர் డాక్టర్ దిలకర శ్రీనివాస్ అవర్గలే. తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ దిలకర శ్రీనివాస్ గారికి, పొదు చైలాలర్ అక్షేంద్ర అవర్గలే, అచ్చ దేవేంద్ర అవర్గలే, వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చ దేవేంద్ర గారికి, ఆనంద్ అవర్గలే, జనరల్ సెక్రటరీ ఆనంద్ గారికి, నమ్ముడియ ఆంధ్రప్రదేశ్ తలైవర్ విద్యాసాగర్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారికి, కార్యదర్శి మన ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ గారికి, అదేవిధంగా మనకు సహాయం చేస్తూ మనతో పాటు ఉంటున్న అనేక మంది, అందులో మన మహేశ్వర రాజు గారు, వీరరాఘవ గారు, తాసిల్ మహమ్మద్ జాన్ గారు, ఖాన్ గారు, தமிழ்நாட்டிலிருந்து என்னோடு வருகிறிருந்திருக்கிற தலைமை நிலையச் செயலாளர் ஆ பாலசிங்கம் அவர்களே, தமிழ்நாடு நுண்டி நாத்தோ பாட்டு விச்சேசின தெலுங்கு ராஷ்டிரால இன்சார்ஜ் ஹெட் குவார்டர் செக்ரட்டரி பாலசிங்கம் காரிக்கு, இங்கே திரளாக கூடியிருக்கிற விடுதலை சிறுத்தைகளே, இக்கடிக்கு அநேக மந்தித்தோ வச்சின நா விமுக்தி சிறுத்தலாரா, அனைவருக்கும் என்னுடைய வணக்கம். அந்தரக்கி நான் யொக்க கிருத்தஜதலு தெரியஜேஸ்தான். நாம் இங்கே ముఖ్యమైన కోరికి ముందుకి పోరాడి మనము ఇక్కడ ముఖ్యమైన ఒక విషయం కోసం మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నారాయణ తేరదల్ విరవి నడైవర ఉండదు. పార్లమెంటుకు సంబంధించిన ఎలక్షన్ త్వరలోనే జరుగుతున్న తరుణంలో ఇంత తేరదలిన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషినై మాత్రమే பயன்படுத்தக்கூடாது, అతుడన్ వీవీప్యాట్ ఇణైకపడ వేండు. ఏదైతే ఎలక్ట్రానిక్ మిషన్ ఉందో దాన్నే ప్రయోగించి ఓట్లు వేసే పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈసారి వీవీప్యాట్ను కూడా లెక్కించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒవ్వరు వాకాడన్ వాక్కు పదివి ముడిన పరగే అంద వీవీప్యాట్ ఒప్పుగై చీట్టై అక్నాలజ్మెంట్ రిసీ అదే పెట్టు తనియే ఒక వాక్కు పెట్టి చూడవేట. ఎవరైతే ఓటు వేస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళు వేసిన ఓటుని అక్నాలజ్మెంట్ రూపంలో, ఆ వీవీప్యాట్ రూపంలో ఆ రిసిప్ట్ని వాళ్ళ చేతిలో తీసుకొని దాన్ని ఒక భద్రపరిచిన అనేక వేరే పెట్టిలో పెట్టి దాన్ని కూడా లెక్కించాలని మేము కోరుతున్నాం. అదని ఎన్ని తేర్దల ముడివుగా అరివిక్క వేయండి. వాటినన్నింటిని కూడా లెక్కించి, ఈ రెండింటిని లెక్కించి అప్పుడు ఎవరు గెలిచారో ఆ గెలుపును అనౌన్స్ చేయాల్సినదిగా కోరుచున్నాం. கடந்த தேர்தலிலேயே பாஜக தில்லுமுல்லு செய்து மால் பிராக்டிஸ் செய்துதான் ஆட்சியை கைப்பற்றியது என்று பல வல்லுநர்கள் குறிப்பிடுகிறார்கள். எந்தோ மந்தி முக்கியம் ராஷ்டிரம்ல உண்டே இன்டலெக்சுவல் அந்த கூட கத்தம்ல பாஜக பிஜேபி பார்ட்டி ஈ விதங்க ஈவிஎம் பேடல்னி உபயோகிச்சுக்கொண்டு துர்விநியோகம் சேசி அதிகாரானிக்கு வச்சிந்தனேசி சாலா மந்தி நிபுணுல அஞ்சனா வேஸ்துனாரு செப்துனாரு. கட்சி சார்பற்ற ஜனநாயக சக்திகள் இதனை கண்டித்து தொடர்ந்து போராடி கொண்டே இருக்கிறார்கள். ప్రజాస్వామ్య శక్తులు, అదేవిధంగా బీసీకే పార్టీ, మిగతా లెఫ్ట్ పార్టీలు అందరూ కలిసి కూడా దీనికి ముక్తకంఠంగా దీన్ని వ్యతిరేకంగా పోరాడుతూ వస్తున్నాము. అంత కోరిక వలియుర్తాన్ విడుదల చిరుతాటి ఏదైతే ఆ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని ఇంకొంచెం బలం చేకూర్చే విధంగా ఈరోజు ఈ హైదరాబాద్ పట్టణంలో ట్యాంకు బండ్ ముందర మన అంబేద్కర్ గారి విగ్రహం ముందర నిరసన కార్యక్రమాన్ని కూడా మనం తెలియజేస్తున్నాము. ఇదే నాడు కర్ణాటకలో కేరళలో విడుదల చిరుతలు ఇదే కోరిక వెలివచ్చి పోరాడి కొండిరుకున్నారు. ఇదే కార్యక్రమాన్ని సౌత్ రాష్ట్రాల్లో ఉన్న అన్ని క్యాపిటల్స్లో కూడా, అన్ని రాజధానుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఒకేసారి ఏ రాష్ట్రాలు ఉన్నాయో, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తున్నాము, చేస్తున్నాము. వరుగిన 18వ తేదీ ఆంధ్రావిలు నడక రాబో 18వ తేదీన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఈవీఎం మొత్తం పయన్పడుతున్నాం అవర్ ముందు చేయదు
మీడియం ఆర్టీకి వాయిపు ఈవీఎం మాత్రమే ఉపయోగించి వాళ్ళ ఓట్లకి వెళితే మళ్లీ కూడా ప్రజల్ని మోసం చేసి వాళ్ళ దొంగ ఓట్లు వేసుకుని మళ్లీ అధికారం చేపట్టే దురాలోచన ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉంది. అన్నయ్యే தேர்தல் ஆணையர் அருண் கோயில் ராஜினாமா செய்திருப்பது இந்த சந்தேகத்தை வலுப்படுத்தியிருக்கிறது. காபட்டி ஒரு ரெண்டு ரோஜுல முன்பு எவரைத்தே பதவிக்கால மூணு சமஸ்திரால் உன்னா கூட அருண் கோயில் அனைவே மனக்கு ஈசி கார் ஆயன ఏదైతే రాజీనామా చేశారో ఆ రాజీనామాను కూడా మనం అర్థం చేసుకుంటే ఈ ఈవీ ప్యాడ్ల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని అది ఒక సూచికగా మనకు కనిపిస్తోంది. కాబట్టి ఆయన ఏదైతే రాజీనామా చేశారో ఆ రాజీనామా చేసిన తర్వాత దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ఒక ఆలోచనాత్మకమైన విధానము అందరిలో భయాందోళనకరమైన విధానం ఉన్నది. మూడు పేరు ఇరుక్కుడి అంద ఆణయతిల్ ఇప్పుడు రెండు ఇడంగా ఖాళీ. ముగ్గురు ఉండవలసిన ఆ ఎలక్షన్ కమిషన్ లో ఇప్పుడు రెండు ఇద్దరు వ్యక్తులు రాజీనామా చేయడంతో ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారు. ఇంత నిలయం 14వ తేదీ కూటం నడైపెర ఉన్నది. కాబట్టి రాబోయే 14వ తేదీ మళ్ళీ కొత్త వ్యక్తుల్ని ఎంచుకునే పరిస్థితి ఉంది. ప్రధమర్ మోడీ అమిత్షావు చేర్ంది అవర్లకు వేండి రెండు పేరై నియమిక్కిరుకరారు. బీజేపీ తనకు అనుకూలంగా వ్యవహరించే ఎలక్షన్ కమిషన్ తనకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తుల్ని మోడీ అమిత్ షా ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అవర్లై కొండు ఈవీఎం మెషిన్ ఎన్న తిల్లుముళ్ళు చేయాలి నమ్మాలి అది గమనిక ముడియాలి. వాళ్ళని ఉపయోగించుకొని రాబోయే ఎలక్షన్లో అన్యాయం చేసి గెలుపు పొందాలనే ఆలోచన ఉంటుంది. దాన్ని మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఏ విధంగా తెలుసుకోవాలో మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. 400 ఇడంగళ వెత్తి విరువం ఎందు అంత నంబికే చెల్లుదరా. ముందుగానే 400 పార్లమెంటు స్థానాల్లో మేము గెలుపు పొందుతామని ముందుగానే వాళ్ళు చెప్తూ వస్తున్నారు. కాబట్టి దీని అర్థం ఏంటంటే ప్రీ ప్లానడ్ గానే వాళ్ళు ఇలాంటి కార్యక్రమానికి వాళ్ళు పూనుకుంటున్నారని మనం అర్థం చేసుకోవాలి. తొడర్ందు 10 ఆండుగా ఆట్సీల్ ఇందాల్ మక్కలిడయే బీజేపీ అరసికి ఎదురాన అదృప్తి కడుమయాగ ఇరుకుతది. గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో అధికారంలో ఉండడం వల్ల ప్రజల్లో వాళ్ళు మనంలో కోల్పోయినారు. కాబట్టి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకుపోయి అధికారాన్ని ఏ విధంగా అయినా చేజిక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఇందు సమూహ మక్కలిడయే కడుమయాన అదృప్తి బీజేపీ అరసికి ఎదురాగ ఇరుకుతది. ముఖ్యంగా హిందూ సమూహం ఏదైతే ఉందో ఆ హిందూ సమూహాన్ని సంఘటితపరిచి వాళ్ళతో పాటు ముందుకెళ్లాలని ఆలోచించుకున్నప్పటికీ వాళ్ళ మధ్యలో కూడా ఆ చిచ్చు ఉన్నది. బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు కూడా హిందూ సమూహాలు కూడా ఆలోచించే పరిస్థితి ఉన్నది. నేర్మయాగ తేర్వులు నడిపినా బీజేపీ మీండూ ఆట్సీకి వర వాయిపే ఇల్లై. వాళ్ళు నిజంగా నిక్కచ్చిగా ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా బీజేపీ ఓడిపోయే ప్రమాదం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు అధికారానికి రాలేరు. అదనాలదాన్ ఈవీఎంఐ పయన్పడితే తిల్లుముళ్ళు చేసి ఆట్సీకి వర బీజేపీ నేర్చుకుంది. హిందువుల నుండి వ్యతిరేకత ఉన్నది. తరువాత కూడా వాళ్ళ ఏదైతే హిందూ ఓట్ బ్యాంక్ నమ్ముకున్న వాళ్ళ బ్యాంక్ నుండే వాళ్ళకు వ్యతిరేకత ఉన్నది. కాబట్టి ఈవీఎం ద్వారా అయినా మనము గెలుపు పొందాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి మనమంతా కూడా జాగ్రత్తగా ఉండాలా. అవర్కి మీండు ఆట్సీకి వందాల్ ప్రేక్షాలర్ అంబేద్కర్ వదుతలిత అరసమైపు చట్టత్తై తూకి ఎరిగి విడువారు. మళ్ళీ వాళ్ళు అధికారానికి వస్తే వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే భారత రాజ్యాంగాన్ని వాళ్ళు తీసేయాలని నిర్మూలించాలని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అన్మయ్యే కర్ణాటకవి చార్ంద ఆనంద్ కుమార్ హెగ్డే ఎన్వర్ ఇది వెలిపడయాగవే పేసిరుకరారు. అదే విధంగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఒక పార్లమెంటు సభ్యుడు నిక్కచ్చిగా మేము భారతదేశానికి మళ్ళీ అధికారంలోకి వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని అనంత్ హెగ్డే అనే వ్యక్తి మనకు చెప్పడం అది ఆదర్శపాయంగా ఉన్నది. వాళ్ళకి నాకు ఎదురాగ ఇరుపది అరసమైపు చట్టం దాన్ అది తూకెరియ వేండుమానాల్ నాం 400 ఇడంగళ వెత్తి వెత్తి ఆగ వేండు ఎందు అవర్ పేసిరుకరారు. మనకు వ్యతిరేకంగా ఉన్నది భారత రాజ్యాంగం మాత్రమే. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని తీసేస్తే మనల్ని ఆపేవాడు లేదు. ఏ శక్తి కూడా ఈ దేశంలో మనల్ని ఆపేలేదు ఆపేవాళ్ళు లేరని అనంత హెగ్డే మాటల్లో మనకు ఇప్పటిపట్టవరు నెరుకడియాన సూడలిదాన్ అరసమైపు చట్టత్తై పాదుగాపదర్కాగ పోరాడ వేండి. ఇలాంటి పరిస్థితుల్లోనే నేను ప్రతి ఒక్క ప్రజలకి మా కార్యకర్తలకి అందరికి కూడా పిలుపునిస్తున్నాను. భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత మనందరిపైన ఉన్నది. భారత రాజ్యాంగత్తి కాపాడ వేండుమానాల్ భారతీయ జనతావై ఆట్సీకి వరవిడామని తడుక్క వేండియది అవసరమారు. భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలంటే బీజేపీని
గద్దెనెక్కించకుండా మనం వాళ్ళని నిర్మూలించాలని ఈ సందర్భంగా మీకు నేను పిలుపునిస్తున్నాను. భారతీయ జనతా ఆక్షి కొర విడామలు తడుక్క వేండు என்றால் ఈవీఎం మాత్రమే నడైమరియில் இருக்கக்கூடாது என்று வலியுறுத்துகிறோம். భారత బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురాకుండా ఉండాలంటే ఒక ఈవీఎం ని మనము పూర్తిగా నిర్మూలించే పరిస్థితుల్లో మనము ఉద్యమాలు చేయాలి. వీవీప్యాట్లను కూడా లెక్కించే పరిస్థితికి మనం తీసుకురావాలి. ఆగ్రే ఇంత కోరికయై అనైతు తరపు మక్కలం వలియుత వేండుం జననాయక శక్తిగల అనేవరం వలియుత వేండుం ఎందు కేట్టుకొల్గరో. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు ఈ భారతదేశంలో ఉన్న అందరు అంబేద్కర్ అనునాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని అందరిని కూడా బలపరిచి ఈ ఈవీఎం ఏదైతే ఉన్నదో దాన్ని నిరాకరించి ఈవీ ప్యాడ్లతో కూడా లెక్కించే పరిస్థితికి అందరూ కూడా ముందుకు వచ్చి పోరాడాలని నేను పిలుపునిస్తున్నాను. ఇదే కోరికే వలియుర్తి కడంద జనవరిలో అడుతు ఫిబ్రవరిలో తమిళనాట్టిలే తమిళనాడు ముందు ఎలా మావట్టంలో విడుదల చెందుతాయి పోరాటం నడతి. ఈ కార్యక్రమాన్ని మేము తమిళనాడు రాష్ట్రంలో జనవరి ఫిబ్రవరి మాసాల్లో చాలా ఘనంగా అన్ని జిల్లాల్లో చేయడం జరిగింది. అంత అడిపడేదాన్ ఇప్పుడు తెన్నిందియ మానిలంగల్ ముందు ఆర్పాటంగలై నాం నడుతుగరో. అదే విధంగానే ఈ సదరన్ స్టేట్ లో కూడా కర్ణాటక తమిళనాడు కేరళ పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఆగ ఇంత పోరాటత్తి మూలం నా అనైతు మక్కలకు నాడు తగిలి అలవిడే వేండుగోలు విడుకరే. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతదేశంలో ఉండే ప్రతి ప్రజాస్వామ్యవాదులకి అదేవిధంగా లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ జనతావై మీండుం ఆక్షికి వరవిడామల్ తడుక్క వేండియదు మిగ మిగ ముఖ్యమైనదాగు. బీజేపీ పార్టీని అధికారానికి రానియకుండా మనం ఏ విధంగా ఫైట్ చేయాలో అంతవరకు కూడా మనం ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. జననాయకత్తి పాదుగాక వేండుమనాల్ అరసమైపు చట్టత్తి పాదుగాతాగ వేండుం. ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ముందు భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. అదకి భారతీయ జనతావై ఆక్షికి వరవిడామల్ తడుక్క వేండుం. అందువల్ల భారతీయ జనతా పార్టీని మనం అధికారానికి రానియకుండా మనం నిర్మూలించాలి. ఇదే ఒక వేండుగోళాగ నేను వైక విరుగురే. దీనినే నేను మీ అందరికి కూడా ఒక విజ్ఞప్తిగా మీ ముందర ఉంచుతున్నాను. తమిళనాడు నాగల్ ఇరండి తుగుదిగిలి తీముక కూటడి పోటీడుగరో. అదే విధంగా రాబోయే ఎలక్షన్ లో తమిళనాడు రాష్ట్రంలో బీసీకే పార్టీ డిఎంకే అలయన్స్ తో రెండు పార్లమెంట్ స్థానాల్లో మేము పోటీ చేస్తున్నాము. ఆంధ్రావిలే కాంగ్రెస్ోడు కూటడిలు పోటీడ ముయర్చిస్తున్నాము. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీతో ఆ కూటమితో మేము పోటీ చేయాలని నిర్ణయించుకుంటున్నాము. ఆనాల్ తెలంగాణలో కర్ణాటకలో విడుదల చిరుతగల్ తనియే పోటీడుగరదు. కానీ తెలంగాణలోను కర్ణాటక రాష్ట్రంలోను కేరళలోను మేము సపరేట్ గా పోటీ చేస్తున్నాము. తెలంగాణ 10 తొగుదిగళి నాడాలమంద తొగుదిగళి విడుదల చిరుతగల్ పోటీడుగరదు என்பதை நான் அறிவிக்கிறேன். తెలంగాణ రాష్ట్రంలో 10 పార్లమెంట్ సెగ్మెంట్లో విముక్తి చిరుతల కచ్చి వీసీకే పార్టీ పోటీ చేస్తుందని నేను తెలియజేస్తున్నాను. అది విడుదల చిరుతల కచ్చి తెలంగాణ పోటీడుదకు కారణం நாங்கள் அம்பேத்கரிய சிந்தனையாளர்கள் இந்த நாட்டை காப்பதற்கு வந்திருக்கிறோம் என்று மக்களுக்கு சொல்லவே போட்டியிடுகிறோம். తెలంగాణ రాష్ట్రంలో మేము పోటీ చేయాలనుకున్న ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని కాపాడాలని. మేము అంబేద్కర్ బిడ్డలము అంబేద్కర్ అనునాయులం కాబట్టి ఇక్కడ మేము పోటీ చేయాలని అనుకుంటున్నాం. విడుదల చిరుతగలే తెలంగాణ మక్కల్ ఆదరిక వేండుమెందు కేట్టు ఇంత వాయిపుకి నంద్రి కోరి ముడికరేను. బీసీకే పార్టీని అదేవిధంగా విముక్తి చిరుతల కచ్చిని తెలంగాణలో ఉన్న ప్రతి సామాజిక వర్గము మమ్మల్ని ఆదరించి మాకు ఓటేయాలని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై బి. వీర వణక్కం 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 புரட்சியாளர் அம்பேத்கருக்கு வீர வணக்கம் வீர வணக்கம் வீர வணக்கம் வீர வணக்கம் வீழ்த்துவோம் 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 ராஜா காவை வீழ்த்துவோம் ராஜா காவை வீழ்த்துவோம் 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 ராஜா காவை வீழ்த்துவோம் ராஜா காவை வீழ்த்துவோம் வேற அறுப்போம் வேற அறுப்போம் வேற அறுப்போம் வேற அறுப்போம் சனாதனத்தை வேற அறுப்போம் சனாதனத்தை வேற அறுப்போம் பாதுகாப்போம் 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 பாரத ராஜாங்க
ராஜ்யத்தை பாதுகாப்போம். பாரத ராஜ்யத்தை ஜெய் பீம் ஜெய் பீம். ரத்து ஜெய் அலி இவிஎம் லனு வெட்டரே ரத்து ஜெய் அலி இவிஎம் லனு வெட்டரே ரத்து ஜெய் அலி. சிதம்பரம் கான்ஸ்டன்சி எம்பி பிசிகே வியவஸ்தாபக அத்தியட்சுலு திருமாவளவன் గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి ముందు కోరా జనార్దన్ గారిని ఒక నిమిషం బీసీ నాయకులు కోరా జనార్దన్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతామండి. ఈరోజు బీసీకే నాయకులు తిరుమల వలన్ గారి పక్కన నిలబడి మాట్లాడే అవకాశం నాకు దొరికినందుకు చాలా సంతోషపడుతున్నాను. పెద్దలు నా పక్కన నన్ను పక్కన నిలబెట్టుకొని మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నేను సంతోషంగా నా అభిప్రాయం చెప్పేది ఏంటంటే తిరుమల వలన్ గారి పక్కన నిలబడడం అంటే ప్రభాకరన్ పక్కన నిలబడ్డం. శ్రీలంక నుండి భారతదేశ వ్యాప్తంగా ఎదురవుతున్న దోమలు ఎదురవుతున్న సామాజిక వర్గాలు ఎన్నో ఉన్నాయి మన మధ్యలో. మనం కూడా అదే కులాల నుంచి అదే వర్గాల నుంచి ఎదురవుతున్న వాళ్ళం, చదువుకున్న మొదటి తరం వాళ్ళం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగ రూపకల్పన జరిగిన తర్వాత ఈ దేశంలో బహుజనులందరికీ ఓటు వేసే హక్కు, తమ నాయకులను ఎన్నుకునే హక్కు కల్పిస్తూ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ప్రతికూల పరిస్థితి ఏంటంటే ఈ దేశంలో గడిచిన 10 సంవత్సరాలుగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి శాశ్వతంగా అధికారంలో ఉండడం కోసం ఈవీఎంలను ఒక సాధనంగా వాడుకొని మ్యానిపులేట్ చేస్తూ వాళ్ళు ఓటు పేరు గెలిచినట్లుగా ప్రకటించుకొని ఈరోజు మొత్తం దేశం మీద, బహుజనుల మీద, రాజ్య వ్యవస్థ మీద వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మిత్రులారా, దేశంలో ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళే గెలిస్తే ఇక్కడ సహజ వనరుల మీద, మన బహుజన సామాజిక వర్గాల మీద విపరీతమైన ఆధిపత్యం చెలాయిస్తూ మొత్తం ప్రామాణికాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈవీఎంలకు వ్యతిరేకంగా జరుగుతున్న సమావేశాలు హైదరాబాద్ కేంద్రంగా జరగడం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు, ఈవీఎంలను అధ్యయనం చేసినటువంటి పార్టీలు అన్ని కూడా, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా దేశవ్యాప్తంగా దాన్ని నిర్వహిస్తూ అనేక రూపాలలో కార్యక్రమాలు తీసుకుంటున్నారు. దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు బీసీకే నాయకత్వంలో డాక్టర్ జిల్కర శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా అంబేద్కర్ గారి దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప కార్యక్రమంలో నేను భావించాలనుకుంటున్నాను. జిల్కర శ్రీనివాస్ గారు దానికి నాకు చిన్నప్పటి నుండి మిత్రుడు, చదువుకున్నప్పటి నుండి ఇద్దరం కలిసి రాజకీయ చర్చలలో ఉన్నవాళ్ళం, విద్యార్థి ఉద్యమాలలో ఉన్నవాళ్ళం, ఎన్నో ఉద్యమాలలో సందర్భానికి అనుకూలంగా ఏ సందర్భాలలో విద్యార్థి ఉద్యమాలు ఏ నిర్ణయాలు తీసుకుని పనిచేస్తే విద్యార్థులకు సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుందో ఎప్పటికప్పుడు చర్చ పెడుతూ అనేక సమస్యల మీద పరిష్కారాన్ని చూపుతూ ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం ఇచ్చినటువంటి వ్యక్తి జిల్కర శ్రీనివాస్ గారు. ఆ జిల్కర శ్రీనివాస్ గారు పక్కన తోడుగా ఉన్నటువంటి మా మచ్చ దేవేందర్, ఆయన ఈ తెలంగాణతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్న అనేక సమస్యల మీద ఆ సమస్యల కారణం ఏంటి, పరిష్కారం ఏంటి అనేది ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ తన మాటల ద్వారా జనాలలో కలుస్తూ ఎప్పటికప్పుడు ఆ ఉద్యమాలలో మమేకం చేస్తున్నటువంటి వ్యక్తి దేవేందర్ గారు. కాబట్టి ఇటువంటి ఈ నాయకులందరి మధ్యలో ఈ నాయకులందరి ఆధ్వర్యంలో బీసీకే పార్టీ నిర్మాణం కావడం అనేది ఒక గొప్ప పరిణామంగా భావిస్తున్నా. ఈ ఉద్యమం విజయం కొనసాగాలి. రాబోయే కాలంలో మనం అనుకున్నటువంటి లక్ష్యం, అంబేద్కర్ గారు మనకు ఏ లక్ష్యాన్ని అయితే నిర్దేశించారో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా మనం అందరం కలిసి ఉమ్మడిగా పనిచేద్దామని చెప్పి మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ బీసీకే పార్టీ ఎప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నా నేను మీకు తోడుగా ఉంటానని చెప్పి హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. హైదరాబాద్ సారే హైదరాబాద్ ముస్లమాన్ మంది సారే హిందూస్థాన్ ముస్లమాన్ సాజిశ హై ముస్లమానో ఖిలాఫ్ ఇలెక్షన్ కుచ్ దిన పహలే రంజాన్ మౌకే ముస్లమానో భడకానే చాల్ చలి గే సీఏ ఖిలాఫ్ ఎహతరాజ కరే ఖాస్ తోర ఈవీఎం ఈవీఎం హటా దేశ బచావ్ ఇలా యహా పర జమా హే సారే ముస్లమానో కి తరఫ్ సే ఇమామ్ అహ్మద్ సాహబ్ కా శుక్రియా అదా కరతే
పెద్దవారు వాళ్ళు చాలా ఈరోజు బీజేపీ మహానాయకులు తెలుగు వల్ల వనాన్ని ఇక్కడికి వచ్చేసారు. వారు ఆధ్వర్యంలో ఏదైతే కార్యక్రమం జరుగుతుందో దీనికి మన జిల్లా శ్రీనివాసి అలాగే మహేశ్వరరావు వాళ్ళ మిత్రులకి అందరికీ నా యొక్క జయమేమి తెలియజేస్తూ ఈరోజు మరీ ముఖ్యంగా ధర్నా చాలా అవసరం అని మీకు తెలియజేస్తూ ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని మీతో పాటు నాతో పాటు ఈవెన్ పోలీస్ వ్యవస్థ కూడా తెలియజేస్తూ ఉన్నాను. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం మనకు, ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలో